మామూలుగా నేను టీ కాఫీలు హెల్త్కి మంచిది కాదని మానేశాను కాకపోతే ఎందుకు ఈరోజు తాగాలనిపించింది ఎలా టీ పెట్టాను అనేది మీకు షేర్ చేస్తాను ముందుగా సగం సగానికంటే తక్కువ వాటర్ పోసుకొని అంటే పావంతు వాటర్ ముప్పావంతు పాలైతే పోస్తానని నేను ఎప్పుడు ఇందులో ఒక యాలకాయ్ నాలుగు మిరియాలు అల్లం ముక్క అంటే ఇవి ఒక నాలుగు టీలకి సరిపడా నేను దంచుతున్నాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చని అలాగే పట్టిక బెల్లం కూడా వేసి ఈ విధంగా కచాపచ్చిగా దంచుకొని ఒక చోట పెట్టుకుంటాను నేను ఒక గిన్నెలోకి తీసి ఎక్కువ స్టోర్ చేసుకుంటే తాగొచ్చు కానీ మేము టీ మానేసాం కాబట్టి తక్కువ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాల్సింది అప్పుడు టీలో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది అయితే మామూలుగా ముందు టీ టీ పొడి వేసి మరగనిచ్చిన తర్వాత పాలు కలుపుతూ ఉంటారు నేను డైరెక్ట్గా ఇలా పాలు నీళ్లు కలిపేసి టీ పొడి వేసి మరగనిచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుతాను కలిపి కొంచెంసేపు మరగనిచ్చాక టీ తాగితే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు నేను ఇలాగే తాగేదాన్ని కాకపోతే ఈ మధ్య నేను టీ కాఫీలు మానేశాను మళ్ళీ ఈరోజు తాగాలనిపించి మీకు షేర్ చేస్తున్నాను దీని రుచి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి Thank you for watching this video.